మరోటి మండలంలో పర్యటించిన ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. శ్రీచక్ర పెరుమాళ్ ఆలయం సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను అన్ని విధాలా మోసం చేస్తున్నారని విమర్శించారు. తిత్లీ తుఫాను సంభవించినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రైతుల ఖాతాల్లో వెంటనే నష్టపరిహారాన్ని వేశారని, పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీసం ఉద్దాన ప్రాంతానికి పరామర్శ కూడా రాలేదని గుర్తు చేశారు. బాధితులకు పరిహారం సరిపోదని, బాధితులను రెచ్చగొట్టి అధికారంలోకి వస్తే అధికంగా నష్టపరిహారం ఇస్తామని ప్రగల్భాలు పలికి, అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు ముగిసినా తిత్లీ పరిహారం ఊసలేదని విమర్శించారు. ఎన్నో కార్యక్రమాలు కేవలం దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు, ఆయన పేరుకు కొనసాగకూడదు అనే దుర్మార్గమైనటువంటి ఆలోచన అవన్నీ కూడా చేయకపోవడం, బహుశా ఈ దేశంలో కాదు ఏ దేశంలో కూడా ఇటువంటి నీచమైనటువంటి రాజకీయ సంస్కృతి ఎప్పుడు కూడా ఉండదేమో. అటువంటిది తీసుకొని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఏ మాటలు అనాలో కూడా ఈరోజు తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని కూడా నేను మరొకటి గారు ముఖ్యమంత్రి అయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం చేసి రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజానికం కూడా ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకత చూపిస్తూ ప్రభుత్వం ఒక్క అవకాశం ఇవ్వండి రాష్ట్రాన్ని మారుస్తానని చెప్పి ప్రజల్లో ఒక మాయ మాటలు చెప్తూ మాయ హామీలు ఇస్తూ పాదయాత్ర చేసినటువంటి రోజుల నుంచి ఈ 2.5 సంవత్సరాల తాలూకా పరిపాలన చూస్తే ఎక్కడ ఎటువంటి పొంతన లేకుండా మాటలు కోటలు దాటితే ఈరోజు చేతలు గడప కూడా దాటినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో మనకు కనిపిస్తుంది. తినేస్తున్నారు ఈ తెలుగుదేశం పార్టీ ఇవ్వట్లేదని ప్రజల్ని రైతుల్ని రెచ్చగొట్టినటువంటి వ్యక్తి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తర్వాత వచ్చి ఒక సభ పెట్టినప్పుడు తిత్లీకి నేను అదనంగా మళ్ళీ డబ్బులు చెల్లిస్తానని ఇచ్చినటువంటి మాట ఈరోజు ఎక్కడికి వెళ్ళిందని మేము సూటిగా ఈ ఉద్దాన ప్రాంతం నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. 2.5 సంవత్సరాల్లో ఆ రోజు వచ్చినటువంటి తుఫాను వల్ల కలిగినటువంటి నష్టానికి అసలు భవిష్యత్తులో మనం తీరుకోగలమా? మన పిల్లల్ని మనం చదివించుకోగలమా? మన ఇల్లుని మనం కాపాడుకోగలమా అన్నటువంటి పరిస్థితిలో ఉన్న రైతాంగానికి చంద్రబాబు నాయుడు గారు వెనువెంటనే మన ప్రాంతం వచ్చి ఒక 10 రోజులు, ఆ రోజు దసరా పండగ కూడా ఉంటే దసరా కూడా మన మధ్యలే జరుపుకొని మన ప్రాంత వాసులందరికీ కూడా ధైర్యాన్నిచ్చి వెంట వెంటనే నిధులు కూడా కేటాయించి నెల రోజుల్లో రైతుల తాలూకా అకౌంట్లో చాలా వరకు కూడా నష్ట